ప్రజల్ని అడుగుతానండి, మీరు అవకాశం ఇస్తే రేపు క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేద్దాము. పబ్లిక్నే అడుగుతా, పబ్లిక్కే నా ఛానల్కి ఎమోషనల్గా అటాచ్ అవ్వాలి అంటే వాళ్ళ ఇది కూడా ఉండాలి అంటే వాళ్ళనే అడుగుతా. ఓకే, రూపాయి రూపాయి ఏనివ్వండి. ఓకే, ఎంత వస్తాయో చూద్దాం. ఓకే, రేపటి నుంచే స్టార్ట్ చేస్తా. ఒకవేళ ఇదే వీడియోలో కింద స్క్రోలింగ్ ఇద్దాం. ఇప్పుడు వద్దులేండి, చెప్తాను అది, అంటే నేను అకౌంట్ నెంబర్ ఇవన్నీ చెప్పాలి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటి విషయంలో కూడా. సో ఖచ్చితంగా చెప్తాను నేను. దానికి నిర్ణయం అయితే తీసేసుకున్నారని అంటారు? ఇంకా నిర్ణయం అయిపోయింది. అంటే అయిపోవడం ఏముందండి, ఛానల్ అంటే ఓ పెద్ద బిల్డింగ్ తీసుకుని ఏదో హడావుడి చేయడం కాదు కదా. సింపుల్గా స్టార్ట్ చేస్తా, ఒక కెమెరా, ఒక వెనకాల టీవీ, నా కెమెరామెన్, రెండు సిస్టమ్స్, ఎడిటర్లు, సింపుల్గా అయిపోతుంది. ఏముంది, ఉన్నారా టీం? ఉన్నారా ఇప్పుడు రెడీగా? చూద్దాం, చేసేస్తే 1 వీక్లో చేసేస్తా. రవి ప్రకాష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి కేటీ రామారావు గారితో సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మీరు తొలి వెలుగు నుండి బయటకు వచ్చారు. ఫ్యూచర్ తొలి వెలుగు రఘు ఫ్యూచర్లో ఏ పార్టీకి సపోర్ట్ చేయడం? ఏ పార్టీకి సపోర్ట్? జర్నలిస్ట్గా ఉంటే ఏ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాం? ఏం చేయం కదా. అంటే పార్టీకి జర్నలిస్ట్గా మీరు పొద్దున ఇప్పుడు కేసీఆర్ పోతాడండి, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళ మీద ఫైట్ ఉంటుంది. సింపుల్ అంతే. మీరు ఏం చెప్పారు, ఏం హామీలు ఇచ్చారు, మీ మేనిఫెస్టో ఏంది, వాటి మీద చర్చ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా లేదా, సో దెన్ వాళ్ళ మీద ఉంటుంది. అంటే రాజకీయ ఎజెండా ఏం లేదా? ఎలాంటి రాజకీయ ఎజెండాలు మనకి ఏం లేవు. ఫ్యూచర్లో రాజకీయం చేసే అవకాశం కూడా లేదు. కానీ నిజంగా చెప్తున్నా, అంటే పర్సనల్గా చెప్తున్నా, రఘు ఒక పార్టీకి అయితే మళ్ళొకసారి చెప్తున్నా, ఒక పార్టీ నుంచి కంటెక్ట్ చేయబోతున్నా అని చెప్పేసి బలంగా ఉంది. లేదు, అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఓకే అన్న, నేను ఛానల్ పెట్టాలని ఆలోచన ఎందుకు చేస్తా? ఛానల్ అంటే ఏదో శాటిలైట్ ఏదో కాదు కదా, 30,000 SFT అది ఇది కాదు కదా. ఏదో చిన్న రూమ్లో చేసేస్తా అంతే. చిన్న రూమ్లో చిన్న ఆఫీస్ తీసుకొని చేసేస్తా. నా పాయింట్ ఏంటంటే రవిప్రకాష్ నాకు ఆయన కాదండి, ఇష్యూస్ ఫోకస్ చేయాలి. నేను ప్రతిరోజు రవిప్రకాష్ గురించి మాట్లాడుకుంటూ పోలేను, జనమే తిడతారు నన్ను, రే నీకు ఇది తప్ప ఇంకో సబ్జెక్ట్ లేదారా అంటారు, అంతే కదా. సో నేను ఎక్స్పోజ్ చేయాలనుకున్నా, ఇది చాలా ప్రమాదకరం తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ వాళ్ళు ఎవరు, అసలు తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు అని తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఇష్యూస్ అంత భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు జనము మన మీద రాళ్ళు వేసినా ఇబ్బంది లేదు, కానీ మొహం మీద ఉమ్మేయద్దు. సో అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దని నేను బయటకు వచ్చిన, సింపుల్గా చెప్పాలంటే. అంటే మీరు అందులో ఉండి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలికే అవకాశం అయిపోయాయి. నాకు జనాలుగా ఏమ్రా రగ్గ అమ్ముడు పోయిన ఆవురా అది ఇదని రోజు నాకు వాతలే ఉండి ఉంటాయి. ఒకవేళ అందులోనే ఉండి ఉంటే అందుకోసం బయటకు వచ్చి అంత తప్పది కాదు. సో ఇప్పుడు ఆయన ఆన్సర్ చెప్పుకోవాలి. ఇప్పుడు నా మీద కేసులు పెట్టి, నన్ను ఏదో ఇబ్బంది పెట్టి, ఇంకేదో చేయాలని ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి. నన్ను ఎవడు ఏ ఛానల్ ఒకటి తీసుకోడు, సింపుల్. తీసుకుంటారా? ఎవరు తీసుకోరు కదా. నా దానికి రండి, చెప్తున్నాను. ఛానల్ అంటే నేను ఇప్పుడు సో శాటిలైట్ ఛానల్ అనుకోండి, మిగతా ఛానల్ ఎవరు తీసుకోరు. సో నేను ఇట్లాగే పనిచేస్తాను, నేను తప్పదు. అది దిగినము ముందుకెళ్ళడమే. అపోనెంట్ గవర్నమెంట్ అంతే, అంతే అపోనెంట్. ఏ గవర్నమెంట్ అయినా సరే అంతే, అంతే. ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు అని ఇట్లా? అంటే ఏం చెప్తాం, ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు? కంటి వ్యవస్థలో మార్పు వస్తుందా రఘు చేసే పనికి? 0.0001% వచ్చినా సంతోషమే కదా. మేము కొన్ని ఇష్యూస్ రేజ్ చేసినప్పుడు, వాటి మీద రాష్ట్రంలో చర్చ జరిగినప్పుడు ఫోకస్ అవుతుంది కదండి. ఇప్పుడు మేము గుర్రంపోడు ఇష్యూలో ట్రైబల్ ల్యాండ్స్, అక్కడ ఉన్న ఎమ్మెల్యే మొత్తం కర్నూలుకి సంబంధించిన కొంతమంది రౌడీలు వచ్చి వాళ్ళని విపరీతంగా కొడుతున్న ఇష్యూ నేను ఫోకస్ చేసిన. వాళ్ళు ఒక నేషనల్ పార్టీని దాన్ని టేకప్ చేసింది. దాని మీద నేను నన్ను కేసులో, అదే కేసులో నేను జైలుకి పోయినా. అక్రమంగా ఏదో ఫేక్ ఏదో రాసి నన్ను జైలుకి పంపించారు. సో మరి అది చాలా పెద్ద ఇష్యూ కదా. ఒక మెడికల్ మాఫియా ఒక శవానికి ట్రీట్మెంట్ చేసి దాన్ని ఫోకస్ చేసిన. ఇవాళ హాస్పిటల్కి పోతే ఫస్ట్ బిల్లులు చూసుకుంటున్నారట, ఏమేమి రాసిరు, ఏంది ఎందుకు కథ, ఏ రోజు మీ ట్రీట్మెంట్ చేసిరని. మరి అది మంచి పరిణామమే కదా. అంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఏ రోజుకి ఏ బిల్లు వేసారు, ఎంత బిల్లు వేసారు అని చెక్ చేసుకుంటున్నారు కదా. ఓకే, ఒక అలర్ట్ అయితే దొరికినట్టే కదా. ఓకే, అలాంటివి జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు గతంలో చూసుకుంటే యశోద హాస్పిటల్ను కవర్ చేస్తూ చనిపోయిన పర్సన్కి ట్రీట్మెంట్ అందించారని చెప్పేసి చేసింది. దాని ద్వారా 10 కోట్ల నష్ట పరిహారం కింద దావా చేశారు. అది కూడా ఫేస్ చేసింది రవిప్రకాష్ అని చెప్పేసి మరి అని అన్నాడు కదా. అది మీ అందులో మీ తప్పు ఉన్నదా? వాస్తవానికి ఆ ట్రీట్మెంట్ 100% కేస్ షీట్లో రాసారండి, కేస్ షీట్లో ఉంది. ఎవరైతే రమ్యారెడ్డి అనే పాప చనిపోయిందో, వాళ్ళ పాప మిర్యాలు కూడా, వాళ్ళ నాన్న కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. ఆ కేస్ షీట్లో ఉంది, నెక్స్ట్ డే ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా, తెల్లవారుజాము చనిపోయిన తర్వాత ఇచ్చినట్టుగా. నేను చెప్పడం కాదు. కాకపోతే మరి యశోద హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నైట్ అయింది, నైట్ తెల్లారి బిల్లు అప్డేట్ అవ్వలేదు, సో తెల్లారి దాంట్లో అయింది. ఓ సచిన తర్వాత డేట్లో బిల్లు అప్డేట్ అయిద్దా చనిపోయిన తర్వాత? తీరా కేస్ షీట్ చూస్తే కేస్ షీట్లో కూడా అదే ఉంది.
మరి ఏం చెప్పుకుంటారు మీరు? ఇప్పుడు అది ఓపెన్గా జరిగిపోయింది అది. కానీ వాళ్ళు చాలా భయంకరమైన పోరాటం చేశారు నా మీద. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక నలుగురు ఐదుగురు సీనియర్ కౌన్సిల్ వాదిస్తున్నది ఆ కేసుని. సీనియర్ మాజీ అడ్వకేట్ జనరల్ దానికి కేసు వాదిస్తూ ఉన్నాడు. ఓకే, అంటే అసలు యశోద గురించి మాట్లాడొద్దు అన్నది అది కోర్టులో నడుస్తున్నది. జడ్జ్ మనకు మనకు ఫేవర్గానే ఇది వచ్చే అవకాశం ఉంది. ఎంత నష్టపరిహారం ఇస్తారో అది మరి ఏం చేయాలి నేనే అట్లేముంటుంది. ఎన్ని ఎన్ని దావా కేసులు, ఎంతమంది ఎన్ని కోట్లు కడుతున్నారు, అవన్నీ తేలిపోతే ఏముంటాయి? వాళ్ళు ఏదో అప్పటి వరకు బెదిరించడానికి, ఇంకోటి చేయడానికి, ఇంకోటి చేయడానికి. మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి టచ్లో ఉన్న నాయకులు ఎవరు? అందరూ ఉంటారు వ్యక్తిగతంగా. అందరు రేవంత్ రెడ్డి గారు మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాట్లాడినా. పర్సనల్గా పర్సనల్ విషయాలు అట్లా అంత క్లోజ్ ఏమి ఉండదు. అంటే చాలా, నేను ఇంటర్వ్యూ కావాలనుకున్నాను అనుకోండి, ఇంటర్వ్యూ కోసం మాట్లాడతా, ఆ ఇంటర్వ్యూ అయిపోద్ది ఏంటి అని జస్ట్ మాట్లాడతా, వాళ్ళు ఇస్తే టీ తాగుతాం బయటకు వస్తాం, సింపుల్. ఓకే, అంతకుమించి మన దాడు అసలు ప్రెజెన్సే ఉండదు ఇంకా అంతకుమించి. అంటే ఛానల్ పెట్టామని చెప్పేసి చెప్తుంది కూడా పార్టీ నాయకులు, మీకు సపోర్ట్ చేస్తాం వ్యక్తిగతంగా అని చెప్పేసి చాలామంది ఫోన్ షాట్స్ కూడా చాలామంది ఫోన్ చేసి మేము ఇన్వెస్ట్ చేస్తాం అది అని చెప్తున్నారు. కానీ మీకు మీరు చెప్పినందుకు థ్యాంక్స్ అనే చెప్తున్నా అంతే. అంటే వాళ్ళని కూడా ఎది చేయొద్దు కదా. ఎందుకు అట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రేపు పొద్దున ఇగో దీని వెనకాల ఈయన ఉన్నాడు, దాని వెనకాల ఆయన ఉన్నాడు, అవసరమా మనకు? నడిపిస్తే అయిపోతుంది. అది ఎంతవరకు వెళ్తుంది ఏంటనే తర్వాత విషయం, పబ్లిక్ డిసైడ్ చేస్తారు మనం ఇచ్చే కంటెంట్ని బట్టి. చాలామంది ఫోన్ చేశారు అట్లా సపోర్ట్ చేసారు చేయడానికి ఫోన్ చేశారు. ఆర్ఎస్పీ గారు ట్వీట్ చేశారు, రెండు మూడు ట్వీట్లు చేశారు ఆయన గురించి. విశారదన్ గారు ట్వీట్ చేశారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ట్వీట్ చేశారు, ధర్మపురి అరవింద్ గారు కాల్ చేశారు, అండ్ అద్దంకి దయాకర్ గారు కాల్ చేశారు. ఇట్లా చాలామంది ఆల్ పార్టీస్ నుంచి ఫోన్ చేసిన, జితేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ కాల్ చేశారు, చాలామంది కాల్ చేశారు.